హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఆక్సిజన్ థెరపీ అంటే లంగ్స్ తను చేయవలసిన పని, లంగ్స్ చేయలేని పరిస్థితుల్లో ఎక్స్టర్నల్గా లంగ్ చేయవలసిన పని కోసం ఒక సపోర్ట్ లాంటిది. లంగ్ చేయవలసిన పని ఆక్సిజన్ బాడీకి సప్లై చేయటం, కార్బన్ డైఆక్సైడ్ బాడీలో నుంచి బయటకు పంపించివేయటం. సో ఈ పని ఎప్పుడైతే లంగ్ చేయలేదో అప్పుడు ఈ పనులు మనం వేరే విధంగా చేయవలసి వస్తుంది. సో ఎప్పుడెప్పుడు ఈ పని లంగ్ కండిషన్స్ మనకి చేయలేని పరిస్థితులు అక్యూట్గా కావచ్చు. అక్యూట్ అంటే జస్ట్ ఒక షార్ట్ డ్యూరేషన్లోనే లంగ్ ఫెయిల్యూర్ రావటం, అంటే నిమోనియా. కోవిడ్లో మనందరికీ మనకు బాగా అర్థమైనటువంటి విషయం, కోవిడ్లో సడన్గా లంగ్లో నిమోనియా లాంటిది ఏర్పడ్డది, లంగ్ పనిచేయట్లేదు, మనం బయట నుంచి ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వచ్చింది. లంగ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఒక 6 వారాలకి 12 వారాలకి లంగ్ ఇంప్రూవ్ అయింది, మన ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది, మనం ఆక్సిజన్ తీసుకోవటం మానేసాం. సో అక్యూట్ కారణాలు నిమోనియాలు, సిఓపిడీలు, ఓకే, లంగ్ ఫైబ్రోసిస్ అంటే ఐఎల్డీలు అంటాం, ఐఎల్డీలు కానీ, కొన్ని రకాల బ్రాంకెక్టాసిస్లు కానీ, అనేక రకాల కారణాల్లో ఆక్సిజన్ అనేది లంగ్ చేయవలసిన పని చేయలేని పరిస్థితుల్లో ఆక్సిజన్ అనేది ఒక సపోర్ట్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇవి అక్యూట్ కండిషన్స్. క్రానిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే లంగ్లో ఇక రివర్సిబుల్ కండిషన్ అనేది లేదు, లంగ్లో ప్రాబ్లం ఉంది బట్ దాన్ని ఏ విధంగా కూడా మనం రివర్స్ చేయలేము. మందుల ద్వారా లేకుంటే ఒక 6 వారాలు 12 వారాలు వెయిట్ చేసి వేరే రకాల మందులు వాడటం వల్ల కానీ రివర్స్ చేయలేము. మోస్ట్లీ ఇటువంటి కారణాలు ఏంటంటే సిఓపిడి, స్మోకింగ్ వల్ల కానీ లేకుంటే టొబాకో, ఎన్వైరన్మెంటల్ అంటే ఆక్యుపేషనల్ మైన్స్, కాటన్ డస్ట్, సిలికా డస్ట్, ఇటువంటి ఎక్స్పోజర్స్ ద్వారా, లేకుంటే లంగ్ ఫైబ్రోసిస్, ఐఎల్డీల ద్వారా ఇటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేంజెస్ ఇన్ ద లంగ్ జరుగుతాయి. వీళ్ళలో రివర్స్ చేయగలిగేటువంటి కండిషన్స్ చాలా తక్కువ. లంగ్, దిస్ ఈజ్ కాల్డ్ హైపాక్సిమిక్ ఫెయిల్యూర్, లంగ్ ఫెయిల్యూర్. వీళ్ళకి మనం లైఫ్ లాంగ్ ఆక్సిజన్ పెట్టవలసి వస్తుంది. సో ఆక్సిజన్ థెరపీ అనేది లంగ్ ఫెయిల్యూర్లో మనం పెడతాం. లంగ్ ఫెయిల్యూర్ అనేది షార్ట్ టర్మ్లో కావచ్చు, విచ్ ఈజ్ రివర్సిబుల్ మేబీ, అండ్ లాంగ్ టర్మ్లో విచ్ ఈజ్ ఇర్రివర్సిబుల్. సో ఆక్సిజన్ థెరపీ అంతవరకు మనకు హెల్ప్ చేస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.